ZPTC, MPTC, ఎన్నికల ఫలితాలపై ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. పిటిషనర్లతో పాటు ప్రభుత్వం వాదనలు కూడా విన్న కోర్టు ఆగస్టు 5వ తేదీనే తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ వెల్లడించబోయే నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పరిషత్ ఎన్నికలపై వివాదం తలెత్తినప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ ఎన్నికలు పెట్టాలని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. మే 21న ఈ తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఎస్సీసీతో పాటు పోటీ చేసిన కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ముందుకు వెళ్లారు. దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చిన ధర్మాసనం ఎన్నికల ప్రక్రియ వరకు పూర్తి చేయాలని, తర్వాత కౌంటింగ్ జరపొద్దని, ఫలితాలు వెల్లడించవద్దని స్పష్టం చేసింది. పరిషత్ ఎన్నికలకు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఎస్సీసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ ఇవ్వగానే ఇందుకు అనుసరించాల్సిన కోడ్పై ప్రధానంగా విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కనీసం 4 వారాలు కోడ్ అమల్లో ఉండాలని, కానీ పరిషత్ ఎన్నికల్ని వారంలోనే పూర్తి చేయాలని ఎస్సీసీ భావించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఏప్రిల్ 1వ తేదీన ఎస్సీసీ నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 8వ తేదీనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైందంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. పోలింగ్ తేదీకి 4 వారాల గడువు నిబంధన పట్టించుకోలేదని వాదించారు. పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసిన నిబంధనలు ప్రాదేశిక ఎన్నికలకు ఎందుకు లేవని ప్రశ్నించారు. అయితే ఇది కొత్త నోటిఫికేషన్ కాదని, గతంలో ఆగిన ప్రక్రియ కొనసాగిస్తున్నామని ఎస్సీసీ కోర్టుకు చెప్పింది. ఎన్నికల కోసం 165 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అలాగే బ్యాలెట్ బాక్సులు భద్రపరచడం కూడా కష్టంగా మారిందని కోర్టుకు తెలిపింది. దీనిపై సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీలుకు వెళ్లడంతో డివిజన్ బెంచ్లో వాదనలు జరిగాయి. పోలింగ్ పూర్తి చేయాలని ద్విసభ్య ధర్మాసనం చెప్పినా ఫలితాలు వెల్లడించకుండా ఆపింది. ఇవాళ తీర్పు నేపథ్యంలో పరిషత్ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం ఉంటుందోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ మధుసత. ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై మరి కొద్దిసేపట్లోనే హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజనల్ బెంచ్ అప్పీల్కి వెళ్ళింది. దీనికి సంబంధించి పూర్తిగా సింగిల్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టుకు ఎస్సీసీ కూడా అప్పీల్ చేసిన పరిస్థితుల్లో ఈ రోజు గతంలో రిజర్వేషన్ తీర్పుకు సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రధానంగా పిటిషనర్స్ యొక్క వాదన చూస్తే ఏదైతే ఉందో ఎన్నికల కోడ్కు సంబంధించి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలి, కానీ ఆ నిబంధన అనేది పాటించలేదని చెప్పేసి పిటిషనర్స్ యొక్క వాదన. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వీరు పాటించలేదని చెప్పేసి పిటిషనర్స్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సింగిల్ బెంచ్ కూడా తీర్పు ఎన్నికల్ని రద్దు చేస్తూ మే 21న సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సింగిల్ డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజనల్ బెంచ్ వాదనలు కూడా విన్నటువంటి ధర్మాసనం ఆగస్టు దీన్ని రిజర్వ్ చేసింది. ప్రస్తుతం ఈ రోజు దీనికి సంబంధించి పూర్తిగా తీర్పుని వెలువరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఎటువంటి తీర్పు వస్తుంది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో తిరిగి ఫ్రెష్ గా ఎన్నికలు నిర్వహించాలి, నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునే ప్రస్తుతం సమర్థిస్తుందా, లేదంటే డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి అప్పీల్ కొనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సానుకూలంగా తీర్పు వస్తుందా, అంటే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేస్తారా, లేదంటే ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పునిస్తూ భవిష్యత్తులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి అని చెప్పేసి ఏమైనా తీర్పిస్తుంది అన్నది ఇప్పుడు సర్వత్రంగా మారింది. న్యాయ నిపుణులు కూడా దీనిపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా కూడా ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాదోపాదనలు జరిగాయి. సింగిల్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు లేరు. డివిజన్ బెంచ్ లో కూడా వాదనలు విన్న తర్వాత ఆగస్టులో తీర్పుని రిజర్వ్ చేశారు. ఇప్పటికే తాము దాదాపుగా 165 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ కూడా భారంగా మారిందంటూ ఎస్సీసీ తరపు న్యాయవాది
హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము కూడా భారీగా ఎలక్షన్స్ కు సంబంధించి కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎంతో వ్యయంతో ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసిన పరిస్థితి, ఆ తీర్పుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ గడిచిన కొన్ని నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ వాటికి కౌంటింగ్ కూడా జరగలేదు. కాబట్టి ఇప్పటికే పలుమారు అనేక మంది అభ్యర్థులు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పలు పిటిషన్స్ దాఖలు చేశారు. కొందరు ఎస్సీసీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నిబంధనలు పాటించలేదు, 4 వారాల ముందు ఎన్నికల కోడ్ ఉండాలి, కానీ వాటన్నిటిని కూడా ఎక్కడా పాటించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్ గా నోటిఫికేషన్ తిరిగి ఎన్నికలు జరపాలి. పలు చోట్ల బెదిరింపుకు సంబంధించి విత్తనాలు జరిగాయి, బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్ గా నోటిఫికేషన్ తీసుకొచ్చి తిరిగి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా మనం ఎక్కడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నుంచి విరుద్ధంగా వ్యవహరించలేదు, 4 వారాల కోడ్ అనేది కూడా పెద్దగా సమస్య కాదని చెప్పేసి ప్రభుత్వం ఎస్సీ న్యాయవర్గం చెప్పాడు. కాబట్టి ఈ రోజు తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎటువంటి తీర్పు వస్తుంది తర్వాత ఆసక్తిగా మారింది. మరికొద్ది సేపట్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదలు చేస్తాం. రైట్ ప్రసాద్.